అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇక ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, మంచి బిడ్డగా తీసుకునే వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేస్తారు. ఇది చాలా చాలా ముఖ్యం వినడం అనేది. అనూష వాళ్ళ హస్బెండ్, మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలైంది? ఇప్పుడైతే 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్ అవుతుంది. ఎంతకాలంగా ట్రీట్మెంట్ తీసుకున్నారు? మీ దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి 6 మంత్స్, దానికన్నా ఒక 6 మంత్స్ కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాము. అంటే బయట ఎక్కడో తీసుకున్నాం. వాళ్ళు ఏంటంటే జస్ట్ మాకు ఇలా టాబ్లెట్స్ ఇచ్చేసేవాళ్ళు, ఏమి చెప్పేవాళ్ళు కాదు. నెల నెల వెళ్ళేవాళ్ళం, టాబ్లెట్స్ వాడండి, ఏం అవసరం లేదు అని చెప్పి చెప్పేవాళ్ళు. మాకు కూడా అసలు ఏమీ అర్థమయ్యేది కాదు, మాకు కొత్త కూడా అసలు ఏంటి అనేది తెలీదు. తర్వాత చుట్టుపక్కల వాళ్ళు ఇట్లా ఈ నెల్లూరులో పలానా హాస్పిటల్ ఉంది, ట్రీట్మెంట్ అది బాగా ఇస్తారు, ఒకసారి వెళ్ళి చూడండి అంటే సరేలే అని చెప్పి ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి వచ్చాం ఇక్కడికి. రావడంతోనే ఫస్ట్ రోజే మమ్మల్ని ఫస్ట్ పిలిపించి సార్ కౌన్సిలింగ్ ఇచ్చారు. అసలు ఎంతకాలం అయింది, మా పేరెంట్స్ సంగతి, వాళ్ళ పేరెంట్స్ సంగతి కూడా కనుక్కున్నారు. డీటెయిల్స్ అన్నీ బాగున్నాయి, మీకు చిన్న చిన్న టెస్టులు కూడా చేశారు దానికన్నా ముందు, తో అంతా బాగుంది, ఏమి మీకు ఏం ఎటువంటి ప్రాబ్లం లేదు. వచ్చినప్పుడే చెప్పారు ఫస్ట్, మీకు ఎటువంటి టెన్షన్స్ పడకండి, ఏం అవసరం లేదు, జస్ట్ మేము చెప్పినట్టు డైట్, మేము చెప్పిన విషయాలు మీరు పాటించండి, అంతకుమించి ఇంకా ఏం ఎక్కువ కూడా ఏమి చేయాల్సిన అవసరం లేదు. మీరు కథ ఓపిక్గా ఉండాలి కొంచెం, ఇంకా ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, ఇంకా రాలేదేంటి, ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కాలేదని, అటువంటి టెన్షన్స్ ఏం పడద్దు, మీరు మేము చెప్పింది చెప్పినట్టు ఫాలో అవ్వండి చాలు అన్నారు. చెప్పినట్టుగానే కనీసం మీరు 1 ఇయర్ అయినా మాకు కోఆపరేట్ చేస్తేనే తప్పితే మీకు మంచి మేము రిజల్ట్ చూపించగలుగుతాం అన్నారు. చెప్పినట్టుగానే ఒక 6 మంత్స్ లోపల ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. ఎవ్రీ మంత్ వచ్చేవాళ్ళం, ఇలానే 2-3 కౌన్సిలింగ్ కూడా అటెండ్ అయ్యాము. ఆ తర్వాత చెప్పినట్టు 6 మంత్స్ కానీ మాకు కన్ఫామ్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు బేబీ అమ్మాయి పుట్టిందనమాట, చాలా హ్యాపీగా కూడా ఉంది మేము కూడా. ఏంటంటే మామూలుగా మెయిన్ చెప్పింది మాకు ఇక్కడ ట్రీట్మెంట్లో కూడా ఏం చెప్పారంటే, ఫస్ట్ మీరు ఏమి ఎటువంటి టెన్షన్స్ కానీ, వర్క్ టెన్షన్స్ కానీ, ఇటువంటి మిగతా ఫ్యామిలీ టెన్షన్స్ కానీ ఏమీ వద్దు, హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవ్వమని చెప్పారు. ఇప్పుడు మేడం చెప్పినట్టుగానే మాకు కూడా డైట్ ప్లాన్ ఇచ్చారు. బయట ఫుడ్స్, క్యానెట్ ఫుడ్స్ కానీ, ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఇవన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేసి వాళ్ళు చెప్పినటువంటి డైట్ ఫాలో అయితే చాలు, ఇవే మెయిన్ ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ సరైన డైట్ ఫాలో అయితే చాలు, మీకు అంతకుమించి కూడా ఇంకేమీ అవసరం లేదు, రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి, సో మీరు ఏం టెన్షన్ పడక్కర్లేదు అని అంటారు. ఆ సేమ్ ఆ విధంగానే మేము కూడా ఇక పెద్దగా పట్టించుకొని కూడా పట్టించుకోలేదు. అసలు మీరు అసలు ఆలోచించకండి, ఆలోచన పెట్టుకోకండి, మీరు నార్మల్ లైఫ్ ఎలా ఉన్నారో అదేవిధంగా లైఫ్ లీడ్ చేసుకోండి అన్నారు. సేమ్ అదేవిధంగా కూడా మేము అదేవిధంగా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాము. సో వీఆర్ హ్యాపీ నౌ. సో అంతకుముందు ట్రీట్మెంట్కి టాబ్లెట్ వాడినారు, ఇక్కడ కూడా టాబ్లెట్ వాడినారు, ఏం మెంటల్గా మీలో ఏం అనిపించింది మీరు ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు? ట్రీట్మెంట్ అంటే ఇక్కడ మాకు టాబ్లెట్స్ కూడా ఇచ్చేవాళ్ళు మేడం, కాకపోతే ప్రతిదీ కూడా వచ్చిన ప్రతిసారి కూడా మాకు చాలా వివరంగా చెప్పేవాళ్ళు టాబ్లెట్స్. అది మీకు బోర్ అనిపించలేదా? ఎందుకంటే వీళ్ళేంది ఊరికే మందులు రాసి ఇవ్వకుండా ఇవన్నీ మాట్లాడుతున్నారే అనిపించలేదా? లేదు మేడం, నేనైతే బయట చూసాను వాళ్ళు ఏంటంటే మందులు ఇచ్చేవాళ్ళు అంతే, అంతకుమించి ఇంకేమి చెప్పేవాళ్ళు కాదు. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి మీరు కూడా మాకు వీడియోస్ ఒక ఛానల్ ఇచ్చారు, వీడియోస్ చూడండి, మీరు రెగ్యులర్గా ఆ వీడియోస్ కూడా ఫాలో అవుతావచ్చు, మాకన్నా ముందున్న పేరెంట్స్ వాళ్ళ అనుభవాలు అన్ని కూడా చెప్పేవాళ్ళు. తప్పకుండా, మందులతో వల్ల ఏమి పెద్దగా జరగదు, మన మైండ్ సెట్ వల్లనే యాక్చువల్ గా మనం అంతా బాగుంటేనే అటువంటి పాజిటివ్ యాటిట్యూడ్స్ తోనే మనకు ఎక్కువ రిజల్ట్ వస్తాయి. ఊరికే మందులు వేసుకుంటే తప్పితే రిజల్ట్ కనిపించదు, మనకు పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనకి ఏదైనా సరే. మీరు ఎట్లాంటి సహకారం ఇచ్చారు మీ వైఫ్ కి? మీరు చెప్పినవన్నీ యాక్చువల్గా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాను. చిన్న చిన్న ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా బీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ, నార్మల్ డెలివరీ అవడానికి కానీ ఇటువంటి చిన్న చిన్న టెక్నిక్స్ అవి చెప్పారు, అవన్నీ కూడా ఫాలో అయ్యాను. 6 మంత్స్ నుంచే కూడా బేబీ సింప్టమ్స్ కదలడం కానీ చిన్న చిన్నవి, తనకు సజెషన్స్ ఇచ్చుకోవడం, బేబీ వచ్చిన తర్వాత నువ్వు బాగుంటావు, నువ్వు హెల్దీగా ఉంటావు, నువ్వు వచ్చిన తర్వాత చిన్న చిన్న రైమ్స్ అవి చదువుకోవడం, దేవుని పద్యాలు కానీ, ఇన్స్పిరేషన్ స్టోరీస్ కానీ అవన్నీ కూడా చేసుకున్నాను. సో ఇప్పుడు బెలూన్స్ వదలడం కానీ అవన్నీ కొన్ని చెప్పారు, బెలూన్స్ కూడా అన్ని కూడా చేస్తాం, అవన్నీ చేసాం కాబట్టి చాలా తనకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కానీ చెప్పిన టైంకి అనుకున్న టైంకి 9 మంత్స్ కంప్లీట్ అవగానే డెలివరీ సరిపోయింది. పాప కూడా బాగుంది, ఇప్పటికి కూడా స్టిల్ 10 మంత్స్ వచ్చినా కానీ మదర్ ఫీడింగ్ తీసుకుంటుంది తనకు కూడా. థ్యాంక్స్. ఓకే.